హాయ్ అండి ఎలా ఉన్నారండి అందరూ ఇప్పుడు నేను పెట్టబోయే వీడియో కస్టర్డ్ ఆపిల్ ఎక్కడ హోల్సేల్ రేట్లు దొరుకుతాయో జస్ట్ చక్కగా మనం ఆ చెట్లు దగ్గరికి వెళ్ళి మనం కొనుక్కోవచ్చు ఇది ఎక్కడంటే మీ అందరికీ తెలుసు నేను రాజమండ్రిలో ఉన్నాను ఇప్పుడు ఈ ప్లేస్ వచ్చి విద్యుత్ కాలనీ సిగ్నల్ నుంచి స్ట్రైట్ రోడ్ అండి మధ్యలో చాలా ఊర్లు వస్తున్నాయి పిడింగోయ్ దాటిన తర్వాత ఇంకా లోపలికి వెళ్తే ఈ చెట్లు అన్నీ ఉన్నాయి సీజనల్ ఫ్రూట్స్ చెట్లు అండి ఇవి అవి మనకి ఏం పళ్ళు ఏం కావాలో వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు అయ్యే కోసిస్తారు కానీ మనం పది ఇరవై కొనుక్కోకుండా ఒక యాభై వంద పళ్ళు కోసం వెళ్ళచ్చు ఎందుకంటే చాలా దూ దూరమే ఎందుకంటే సిగ్నల్ దగ్గర నుంచి మినిమం మాకు ఏడెనిమిది కిలోమీటర్ల దూరం వచ్చింది అది మాకు ఓన్ కారులో వెళ్ళాం ఇదిగోండి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ట్రీస్ అక్కడ సీజనల్ ఫ్రూట్స్ చాలా ఉన్నాయి ఇప్పుడు మాత్రం నేను ఇది సీతాపల్ పళ్ళు వచ్చినప్పుడు వెళ్ళాను ఇది డిసెంబర్ లో తీసాం షూట్ ఇది వీడియో కొంచెం లేట్ అయింది మీకు పంపించడానికి చెట్లు అన్ని రకాల పళ్ళు ఉన్నాయండి అక్కడ అంటే సీజనల్లో ఏమేమి పండుతాయో ఆ తోటలు అనమాట కానీ డిసెంబర్ లో సీతాఫా వస్తున్నాయి కాబట్టి నేను సీతాఫా తీసుకోవడానికి వెళ్ళాను ఆల్రెడీ వంద కాయలు కొన్నాం మేము ఆ చెట్ల మీద మనకి ఏ సైజ్ కాలతో అదే కోసిస్తారండి అక్కడికి ఇద్దరు ముగ్గురు ఫ్యామిలీ కలిసి వెళ్తే మనకు చాలా బెనిఫిట్ ఎందుకంటే చాలా దూరం కదా పెట్రోల్ కూడా సేవ్ అవుతుంది మాకు మాత్రం చాలా తక్కువ రేటు పడిందండి బయట అయితే చాలా ఎక్కువ రేటు మీకు అక్కడ లాస్ట్లో మీకు ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను చూడండి చెట్లు కాయలు చూపిస్తున్నాను ఇప్పుడు మీకు మేము ఏమేమి సెలెక్ట్ చేసుకున్నావు అయ్యే కోసిచ్చారు చాలా తోటలు ఉన్నాయండి ఒక తోటే కాదు సపోటా టైంలో సపోటాలు పంపిస్తారట మామిడికాయల టైంలో మామిడికాయలు వాళ్ళ ఫోన్ నెంబర్ ఫోన్ చేస్తే ఇంటికి కూడా తీసుకొస్తామన్నారు చూడండి మీకు పళ్ళు చూపిస్తున్నాను చక్కగా చెట్టుని ఎలా ఎంత చక్కగా విచ్చుకున్నాయో అవి ఎంత తీయగా ఉన్నాయి అక్కడ మేము కూర్చుని కూడా చాలా పళ్ళు ఇచ్చారు పాపం తినడానికి అది కోసే వరకు ఇవన్నీ ఇప్పుడు మీకు చూపించే పళ్ళు అన్నీ మేము తీసుకున్నామండి వంద కాయలు కొన్నాము అవన్నీ కాయలే ఇంటికి వచ్చి మన్నాడికి అన్నీ చక్క రెడీ అయ్యాయి కొన్ని కొన్ని ఊర్లు పంపించాము ఒక కాయలు యాభై కాయలు ఎవరికి ఎన్ని పంపాలో అలా పంపించాను నేను చాలా మట్టుకు మేము తిన్నాము మొత్తం అన్ని తోటలండి విద్యుత్ కాలనీ దాటి ఒక రెండు కిలోమీటర్ల లోపల నుంచి అన్ని రకాల పళ్ళ తోటలు ఉన్నాయి నేను ఫస్ట్ టైం ఎట్లా చూడడం రాజమండ్రి కాదండి చుట్టుపక్కల నుంచి చాలా మంది వచ్చారు ఎందుకంటే చాలా వెహికల్స్ లోపల నుంచి రావడం వెళ్లడం మేము చూసాము అందరూ వందల్లోనే కొనుక్కున్నారు మేము తీసుకున్న చోట ఒక ఇద్దరు ముగ్గురితో మాట్లాడానండి వాళ్ళు ఎప్పుడూ అక్కడికి వచ్చి తీసుకుంటారట ఎందుకంటే అక్కడే ప్యాక్ చేయించుకుని వంద యాభై అలా ప్యాక్ చేయించుకుని బస్సులకు ఇవ్వడం ట్రైన్లకి ఇవ్వడం ట్రైన్లో పట్టుకెళ్ళడం కూడా చేస్తారట అని పళ్ళు అయితే మాత్రం చాలా టేస్ట్గా ఉన్నాయండి మరి సీజన్ నెక్స్ట్ పళ్ళు సీజన్ లో వెళ్దాం అనుకుంటున్నాను ఎలా ఉందండి వీడియో కూడా నచ్చిందని ఆశిస్తున్నానండి నచ్చినట్టు అయితే షేర్ చేయండి లైక్ చేయండి కొత్త వారు ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి